హలో గైస్, మీరు చూస్తున్నారు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్. ఈ వీడియోలో ఏమిటంటే, మన వెహికల్లో రన్నింగ్లో పోతున్నప్పుడు వైబ్రేషన్ వచ్చేది కానీ సౌండ్ వచ్చేది కానీ ఎందుకు వస్తుంది అనేసి తెలుసుకుందాము. లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా మన ఛానల్ని. మన వెహికల్లో రన్నింగ్లో సౌండ్ వచ్చేది ఎందువల్ల అనేసి ఇప్పుడు తెలుసుకుందాము. మన వెహికల్కి నార్మల్గా వెహికల్ రన్నింగ్లో వైబ్రేషన్ కానీ సౌండ్ వస్తూ ఉంటాయి, క్లచ్ లైనింగ్స్ అనేవి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అలాంటి ప్రాబ్లం కాకుండా రన్నింగ్లో ఎక్కువగా లౌడ్గా సౌండ్ వస్తూ ఉంటే చాలా స్పేర్ పార్ట్స్ అయితే ఉంటాయి. ఆ స్పేర్ పార్ట్స్ అయితే ఇప్పుడైతే చెప్తాను ఏవేవి అనేసి. ఇప్పుడైతే మీరు చూస్తున్నది ఇది క్లచ్ లైనింగ్స్. ఈ క్లచ్ లైనింగ్స్లో బేరింగ్ వల్ల కానీ రోలర్స్ గడ్డ ప్లే ఉండటం కానీ, లేదంటే గేర్ బాక్స్ అనేవి వీల్ లోపల ఉంటాయి, వీల్ దగ్గర ఈ సెట్ ఉన్న దాని బ్యాక్ సైడ్ అయితే ఉంటాయి. అవులో వాటిలో ఏమన్నా బేరింగ్స్ పోయినా, గేర్ బాక్స్లో గేర్ వీల్స్ ఏమన్నా పోయినా మనకి రన్నింగ్లో అయితే సౌండ్ వస్తుంది. ఈ వెహికల్ అయితే కస్టమర్ ఏమీ లౌడ్గా అయితే సౌండ్ రావటం లేదు, రన్నింగ్లో వైబ్రేషన్ వస్తుంది. ఒక 15 రోజుల తర్వాత అయితే మళ్ళీ సౌండ్ వస్తుంది, వైబ్రేషన్ అయితే వస్తుంది అని చెప్పాడు. దానికోసం మా టెక్నీషియన్ చూస్తే ఈ వెహికల్కి ఏమిటి, క్లచ్ లైనింగ్స్ తర్వాత ఫేస్ డ్రైవ్ బేరింగ్ అనేసి పోయింది. ఇప్పుడైతే ఈ వెహికల్కి క్లచ్ లైనింగ్స్ తర్వాత ఫేస్ డ్రైవ్ బేరింగ్ అయితే ఓపెన్ చేస్తున్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్నది క్లచ్ లైనింగ్స్. క్లచ్ లైనింగ్స్ అనేది ప్రతి ఒక్క సర్వీస్కి అయితే ఫుల్ సర్వీస్, పెయిడ్ సర్వీస్ అనే వెహికల్ ప్రతి ఒక్క సర్వీస్కి చేస్తాము. ఇప్పుడు చూస్తున్నది ఫేస్ డ్రైవ్ బేరింగ్. ఇప్పుడు వీల్ తిప్పినప్పుడు మనకి వెహికల్లో సౌండ్ వస్తాయి. ఇప్పుడు క్లచ్ అనేది తీసేసినాక రన్నింగ్లో సౌండ్ వస్తాయి. గేర్ బాక్స్ బేరింగ్స్ అవన్నీ పోయినాయి అనేసి తెలుసుకోవాలి. ఇలాగా క్లచ్ లైనింగ్స్ పెట్టి వేసినప్పుడు సౌండ్ వస్తే ఫేస్ డ్రైవ్ బేరింగు లేదంటే ఫేస్ డ్రైవ్ ఇలాంటివి ఏమైనా పోయినాయి అనేసి మనమైతే తెలుసుకోవాలి. వీల్ తిప్పినప్పుడు అయితే సౌండ్ రావటం లేదు, ఇలాగ లైనింగ్స్ పెట్టినప్పుడు అయితే సౌండ్ వస్తుంది. ఇప్పుడైతే దీనికైతే ఫేస్ డ్రైవ్ బేరింగ్ అనేసి పోయింది. ఈ ఫేస్ డ్రైవ్ బేరింగ్ అనేది 150 లోపలే ఉంటుంది కాస్ట్ అయితే, ఒరిజినల్ స్పేర్ పార్ట్. ఫేస్ డ్రైవ్ బేరింగ్ అయితే పోయింది ఈ వెహికల్కి. దాంతోపాటుగా ఏమంటే క్లచ్ లైనింగ్స్ అనేవి క్లీన్ చేసి వేస్తాము. ఏ స్పేర్ పార్ట్ అయినా ప్రతి ఒక్క దాన్ని మేమైతే కస్టమర్కి అయితే ఇన్ఫామ్ చేసి చేంజ్ చేస్తాము. ప్రతి ఒక్క వెహికల్కి చిన్న స్పేర్ పార్ట్ 10 రూపీస్ స్పేర్ పార్ట్ మార్చాలన్నా కస్టమర్కి అయితే ఇన్ఫామ్ చేస్తాము. ఈ వెహికల్ చూడండి, రోలర్స్ వల్ల ప్లే వల్ల కానీ సౌండ్ అయితే వస్తుంది. మేము చూసినప్పుడు మా టెక్నీషియన్ అడిగితే ఏమిటంటే రోలర్స్ అనేవి బాగున్నాయి అని చెప్పాడు. దానికోసం అయితే క్లీన్ చేయి, వెహికల్కి అంతా క్లీన్ చేయండి అని చెప్పాను. ఈ విధంగా అయితే క్లీన్ చేయాలి. ఈ విధంగా ప్రతి ఒక్క వెహికల్కి డస్ట్ అంతా పోయే విధంగా గాలి అయితే హెయిర్ అయితే పట్టుకోవండి. ఎందుకంటే రన్నింగ్లో మనకి వెహికల్కి రన్నింగ్ అవుతున్నప్పుడు హెయిర్ ఫిల్టర్ అంతా, దుమ్మంతా, డస్ట్ అంతా అక్కడే చేరుకుపోయి ఉంటుంది. ఈ వెహికల్కి హెయిర్ ఫిల్టర్ కూడా చేంజ్ చేస్తున్నాము. ఈ కస్టమర్ ఏం చెప్పారంటే మైలేజ్ పికప్ కూడా చాలా తగ్గింది ముందు సర్వీస్కి ఇప్పటికి అయితే అన్నారు. హెయిర్ ఫిల్టర్ అనేది బ్లాక్ అయిపోతేనే మనకి మైలేజ్ పికప్ అనేది డ్రాప్ అవుతుంది. ఈ క్లచ్ లైనింగ్స్కి ఏమేంటి కస్టమర్కి అయితే ఇన్ఫామ్ చేశాము, బేరింగ్ అయితే మార్చాలి అన్నాము కస్టమర్ అయితే ఇన్ఫామ్ చేశాము. కస్టమర్ అయితే నెక్స్ట్ సర్వీస్కి అయితే చేంజ్ చేయండి, ఎక్కువ లౌడ్గా సౌండ్ అయితే రావడం లేదు, చాలా ఎక్కువగా వస్తే అయితే చేంజ్ చేయమన్నారు. దానికోసం అయితే ఇప్పుడైతే చేంజ్ చేయలేదు బేరింగ్ అనేది. క్లచ్ లైనింగ్స్ అనేవి క్లీన్ చేసుకోవాలి. మరి ఓవర్గా కాకుండా లైట్గా అది చాలా నైస్ అయిపోయింటే దాన్ని కొంచెం రఫ్ చేసి వదలాలి అంతే. ఈ విధంగా రఫ్ చేసి వేయటం వల్ల మనకు వెహికల్ అనేది ముందున్న కండిషన్కి ఇప్పటికి చాలా స్మూత్ అయితే వెహికల్ అయితే వస్తుంది. మీ వెహికల్కైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఇలాగైతే మీ టెక్నీషియన్ దగ్గర ఓపెన్ చేపించి క్లీన్ అయితే చెప్పేయండి. ప్రతి ఒక్క వీడియో అయితే ఇన్ఫర్మేషన్ వీడియోలు అయితే ఉన్నాయి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
లాంగ్ వీడియోస్ ఇంకా ఉన్నాయి కదా, అవి కూడా చూసి మీకు ఏ వెహికల్ అయినా ఎలాంటి ప్రాబ్లం ఉన్నా ఫస్ట్ సర్వీస్ ఎలాగ చేసుకోవాలి, బోర్ ఎలాగ చేసుకోవాలి, వెహికల్ ఎలాంటి ప్రాబ్లమ్ వస్తే ఎలాగ రెక్టిఫై చేసుకోవాలని ప్రతి ఒక్క వీడియో అయితే నేనైతే అప్లోడ్ చేసాను. లాంగ్ వీడియోస్ చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేయండి మీరు కూడా.